Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బూతులు తిట్టడం రాజకీయం కాదు, ఆలయ సెట్టర్లు పవన్ పైనేనా? ఏపీ ప్రభుత్వానికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులుగా తనకు పదవి ఇచ్చినందుకు సీఎం జగన్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు సినీ నటుడు అలీ. సతీ సమేతంగా సీఎంను కలిసిన ఆయన తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. తొలి ఆహ్వాన పత్రిక సీఎం జగన్ కి అందించానని చెప్పారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అలీ ఆయన ఆజ్ఞ ప్రకారం తన బాధ్యతను నిర్వహిస్తానని చెప్పారు. రాజకీయాల్లో సహనం ఎంతో అవసరమని, అది కోల్పోయి మాట్లాడితే జనమే రాజకీయ నేతలపై తిరగబడతారని అన్నారు అలీ. సహనం ఉన్నవారు గొప్ప నేతలు అవుతారని చెప్పారు. సీఎం జగన్ అలా సహనంతో ఉండి ప్రజా సమస్యలపై తిరుగులేని పోరాటాలు చేస్తూ సీఎం పదవిని అధిరోహించారని చెప్పారు. పదవుల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకునే వారు సీఎం జగన్లా ఉండాలని చెప్పారు అలీ. బూతులు తిట్టడమే రాజకీయం అనుకోవడం సరికాదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న విషయం ముందు నేతలు గ్రహించాలని సూచించారు. గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రభుత్వానికి మీడియా సలహాదారునిగా ఉన్నారని, ఇప్పుడు ఆ పదవి తనకు ఇచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు అలీ. గతంలో అలీ పాత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఇక ముందు సీఎం జగన్ ఆదేశాలను శిరసావహించి ముందుకు వెళతానన్నారు. తన వల్ల సీఎం జగన్ కు మరింత మంచి పేరు వచ్చేలా కృషి చేస్తానన్నారు అలీ. ఈసారి 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పారు. ఆ విజయంలో తనవంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. ఇక నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా మరో అలీని చూస్తారని అన్నారాయన.